వందలు కాదు వేలు కాదు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు హీరోలు. ఒక్క సినిమా హిట్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. మరి అంత డబ్బు ఏం చేస్తుంటారు అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరి ఖర్చులు వారుకుంటాయి. ఖర్చుల సంగతేమో గాని ఎవరి క్రేజులు వారుకుంటాయి అనక తప్పదు. ఎందుకు ఏమిటి అంటే ఒక్కసారి వారి పార్కింగ్ ఏరియాలోకి వెళ్లి చూడాలి. ఒకరిని మించి మరొకరు సూపర్ డూపర్ కార్లు కొంటుంటారు. మరి వాటిని చూస్తే కళ్ళు బైర్లు కాదు కార్లు కమ్మాల్సిందే. ఆయనదో ఈజం. ఆయనంటే ఫ్యాన్స్ కు పిచ్చ క్రేజ్. ఎస్, ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్. కామన్ మ్యాన్ ను తన మాటలతో టచ్ చేసే గబ్బర్ సింగ్ ఏ కారు వాడతారు? అసలు ఆయనకి ఎన్ని కార్లున్నాయి? ఈ డౌట్ చాలా మందికే ఉంటుంది. ఇవిగో ఇవే పవన్ కార్లు. రెండు బెంజ్ అయితే మరొకటి స్కోడా. వీటి విలువ కొన్ని కోట్లపైనే ఉంటుందని చెప్పాలా? ఒక్క ఆడి Q7 80 లక్షలకు పైగా ఉంటుంది. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు విషయానికి వస్తే ఆయనకు ఓ సూపర్ కారు ఉంది. అయితే అది ఆయన కొనుక్కోలేదు, మిల్కీ బాయ్ బర్త్డే గిఫ్ట్ గా వాళ్ళ ఆవిడిచ్చింది. అదే ఈ రేంజ్ రోవర్. దీని రేట్ ఎంతనా? జస్ట్ 2 కోట్లే. ఇక తండ్రి కొడుకుల విషయానికి వస్తే అదేనండి చిరంజీవి రామ్ చరణ్ తేజ్. మెగాస్టార్ ఇంట్లో ఎన్నో కార్లు కనిపిస్తాయి. అఫ్కోర్స్ అవన్నీ ఫ్యామిలీ కోసం ఆయన కొన్నవే. అయితే ఆయన రీసెంట్ గా తిరుగుతోంది మాత్రం ఈ తళుక్కుమనే రోల్స్ రాయిస్ ఫాంటమ్ లో. ఆయన టీవీకి తగ్గట్టుగా ఉన్న ఈ కారు విలువ 3 కోట్లు. రామ్ చరణ్ సంగతికి వస్తే చెర్రీకి కార్లంటే విపరీతమైన క్రేజ్. ఉపాసనతో పెళ్లి సమయంలో గిఫ్ట్ గా ఆస్టన్ మార్టిన్ అందుకున్న ఆయన సొంతంగా రేంజ్ రోవర్ ను కొనుక్కున్నారు. ఈ రెండూ కలిపి ఎంత లేదన్నా 6 కోట్ల వరకు ఉంటుంది. ఇక స్టైల్ స్టార్ అనిపించుకుంటున్న అల్లు అర్జున్ కార్ల విషయంలోనూ అదే స్టైల్ మెయింటైన్ చేస్తాడు. బన్నీ ప్రాణం BMW X6. ఈ లగ్జరీ మాస్టర్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ ఎంతో తెలుసా? 666. ఇక కాస్ట్ అంటారా అక్షరాల కోటి. మరి బాబాయ్ అబ్బాయిల కార్లు ఎలా ఉన్నాయంటే బాలయ్య కూడా కార్స్ కి అడిక్ట్. ఆయనకు పోర్ష్ పనామెరాతో పాటు BMW 7 కూడా ఉంది. ఎక్కువగా BMW 7 లో తిరిగే ఈయన కారు విలువ 1.5 కోట్. జనతా గ్యారేజ్ తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న NTR కు ఎక్కువగా ఫాస్ట్ బేస్డ్ బైక్స్ కార్స్ అంటే ఇష్టం. లేటెస్ట్ గా ఆయన పోర్ష్ని 2.5 కోట్లు పెట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ ఏ కారులో తిరిగేందుకు ఇష్టపడతారు అంటే అది మెర్సిడీస్ ఎస్ క్లాస్. అందుకే 1.5 కోట్లు పెట్టి రవితేజ ఈ కారు కొనుక్కున్నారు. త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న లవర్ బాయ్ నాగ చైతన్యకు తండ్రి నాగార్జున్ లానే కార్ కలెక్షన్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం చైతు 60 లక్షల విలువైన BMW 325 లో చక్కర్లు కొడుతున్నాడు. కార్స్ అనగానే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కమల్ హాసన్. ప్రతి సినిమా రిలీజ్ కు ఆయన కొత్త కారు కొంటూనే ఉంటారు. మరి ఇప్పుడు ఆయన ఏ కారు స్టీరింగ్ పట్టుకున్నారంటే అది ఆడి R8 అండ్ హ్యూమర్ H3. విలువెంతో చెప్పాలా? 2 కోట్లకు పైనే. వరుస హిట్లతో దూసుకుపోతున్న సింగం స్టార్ సూర్యకు ఆడి నడపడమంటే పిచ్చి. 85 లక్షల ఆడి A7 ప్రెజెంట్ గా ఆయన న్యూ లవ్. ఐ సినిమాతో ఐస్ చేసిన విక్రమ్ కారు లవర్ కాదు ఆడి లవర్ అనాలి. ఆడి కారు తప్ప మరొకటి వాడరు ఎక్కరు. ఇప్పుడు ఆయన స్పోర్ట్స్ మోడల్ ఆడి R8 ను రైడ్ చేస్తున్నారు. ఇదంతా జస్ట్ 2 కోట్లే. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఆడి లవరే. ధనుష్ బెంట్లీ అండ్ జాగ్వర్ కు ప్రౌడ్ ఓనర్. క్లాసిక్ కార్స్ అంటే ఆయనకు ప్రాణం. ఇప్పుడైతే 1.7 కోట్ల విలువైన ఆడి A7 లో తిరుగుతున్నారు. వీరందరూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొంటే సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రజనీ మాత్రం ఫియట్ పద్మినీ ప్రీమియర్ లోనే ఇప్పటికీ తిరుగుతూ కనిపిస్తారు. దట్ ఈస్ రజనీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.